నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించుడి, ప్రభునందే ఆనందించండి అని అనేటువంటిది బైబిల్ యొక్క ఒక అద్భుతమైన సత్యం అండి. మనం ఎల్లప్పుడూ కూడాను సంతోషంగా ఉండటం, అందుకే మనల్ని దేవుడు ఈ లోకంలో సృష్టించాడు, మనల్ని దీవించాడు, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉన్నాను. ఎప్పటి వరకు తోడుగా ఉంటానన్నాడంటే యేసు ప్రభు, యుగ సమాప్తి పర్యంతరం నేను మీకు తోడై ఉంటాను అనని యేసు ప్రభు మనకు వాగ్దానం చేశాడు. మనం ఈ లోకంలో ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా దానికి యేసు ప్రభు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒంటరితనం మనుషులను బాధిస్తూ ఉంటే కొన్ని సమస్యలు వారి యొక్క శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి వారిని కృంగదీస్తూ ఉంటాయి. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారికి బైబిల్ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తుంది. అదేంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐఎమ్ ద లార్డ్ హూ హీలెత్ యు. స్వస్థత అనేటువంటిది, వ్యాధి నుంచి నయం పొందటం అనేటువంటిది, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా దేవుని అనుగ్రహం లేనిదే, దేవుని కృప లేనిదే ఆ వ్యాధి స్వస్థత పరచబడటం అనేటువంటిది జరగనటువంటి విషయం. యెహోవా ఇల్లు కట్టిన ఎడల దాన్ని కట్టువ అనే ప్రయాసం వ్యర్థమే. ప్రార్థనతోటి మనం ఈ శరీర ఆరోగ్యం గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఐగుప్తునకు కలిగిన ఏ తెగులు కూడాను మీకు రాకుండా, మీ గుడారముకు రాకుండా నేను మీకు స్వస్థతనిస్తాను, కాపుదలనిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజున ఉన్నటువంటి పొల్యూషన్ బట్టి, ఈరోజు ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ, పీల్చే గాలిని బట్టి కానీ, వాతావరణ పరిస్థితిని బట్టి కానీ, అలానే మనుషులకు ఉన్నటువంటి ఆందోళనను బట్టి అనేక రకములైనటువంటి శరీర వ్యాధులకు మనుషులు గురవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రి సోదరి సోదరులారా, అయితే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఆయన ప్రేమలో మన జీవితాన్ని అంటుకట్టుకున్నప్పుడు ఈ లోకంలో ఉండే దేని విషయమై మనం చింతించేవారిగా ఉండం. కనుక దేవుని యొక్క కృపలో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు యోహాను సువార్త 5వ అధ్యాయం 1-10 వచనాల్లో ఒక వ్యక్తిని యేసు ప్రభు ఎలాగా స్వస్థపరిచాడు ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter ఫ్రమ్ వర్స్ 1-10 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క స్వస్థతను గురించి మనం చూద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండటి చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరునూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను. యేసు, నీవు లేచి నీ పరుపును ఎత్తుకుని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపును ఎత్తుకుని నడిచాను. యేసు ప్రభువారు యెరూషలేము అనేటువంటి ఈ యొక్క స్థలానికి వచ్చినట్లుగా బైబిల్ చెప్తా ఉన్నది. యూదుల పండుగలు జరుగుతున్నటువంటి సమయంలో వారు బెతస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి ప్రభువారు వచ్చి, అక్కడ 38 సంవత్సరాల నుంచి మరి భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో తన శరీరంలో సత్తువ లేక, కాళ్ళల్లో శక్తి లేక, చేతులతో ఏ పని చేయలేక, ఒక దుర్భరమైనటువంటి స్థితిలో, అది పక్షవాయు రోగంతో బాధపడుతూ అతడు ఆ యొక్క కోనేటి ప్రక్కన ఉన్నట్లుగా యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ కోనేరు
లో ఉన్నటువంటి నీటికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి. ఎవరైనా సరే నీళ్లు కదిలించబడినప్పుడు పరలోకంలో నుంచి దేవుని దూత దిగివచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరు మొట్టమొదటగా ఆ నీళ్ళల్లో దిగుతున్నారో వారికి స్వస్థత కలుగుతుందట. అందుకని అనేక వ్యాధులతో బాధపడేటువంటి వారు ఇదిగో ఈ బెతస్త అనేటువంటి ఈ కోనేటి దగ్గర గుంపులు గుంపులుగా పడి ఉన్నారట. బెతస్త అనే మాటకు అర్థం కనికరము అని అనే అర్థం. దేవుని యొక్క కనికరము అక్కడ అక్కడ దొరుకుతూ ఉన్నది. ఆ కనికరము పొందినటువంటి వారు, ఈ బాధల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే పరలోకంలోంచి దేవుని దూత దిగివచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందో మొట్టమొదట దిగినటువంటి వ్యక్తికి మాత్రమే వారి శరీరంలో ఎట్టి వ్యాధున్నా సరే వారికి నయమైపోతుందట అండి. ప్రియ సోదరి సోదరులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. యేసు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చారనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రభువారు అనేక సమయములలో అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు. అక్కడ ప్రజలకు సహాయం చేయటానికి వెళ్ళాడు. దేవుని ప్రేమ అంటే ఈ లోకంలో కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయటానికి వెళ్ళేటువంటిదే యేసుక్రీస్తు. ఆ ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ప్రేమమూర్తి యేసు ప్రభు. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. కనుక అక్కడ ఆల్రెడీ అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి యొక్క అనారోగ్యం అతను ఏమాత్రం కూడాను కదిలేటట్లుగా చేయటం లేదు. ఈనాడు అనేక మంది శరీర వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అనేక మంది వ్యాధులతో సతమతమైపోతూ ఉన్నారు. అనేక మంది జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉంటేనే కదా ఈ లోకంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన మనుగడను కొనసాగించేది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఒక వ్యక్తి ఈ లోకంలో అన్నవస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండటం కంటే గొప్ప ఆనందకరమైనటువంటి విషయం లేదు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి దీవెన, అనుగ్రహం అని ఉంది. ఈనాడు అనేక మంది ఇలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. యేసు ప్రభు శిలువ మీద తన యొక్క గాయములలో పొందిన స్వస్థత ద్వారా, ఆ గాయముల ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఎవరైనా సరే ఆయన యుద్ధకు వచ్చి, యేసు ప్రభువా నీవు పొందిన దెబ్బల ద్వారా నన్ను స్వస్థపరచు, నాకున్నటువంటి ఈ వ్యాధి నుంచి నాకు నయము దయచే, స్వస్థత దయచే అని ఆయన ప్రార్థన చేసినప్పుడు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడు వారి శరీరాలను కూడా, భౌతికంగా మనం కలిగి ఉన్నటువంటి శరీరాలను కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈ స్వస్థత అనేటువంటిది అందరికీ వస్తుందనని కాదు, కానీ విశ్వాసము కలిగినటువంటి వారికి. యేసు ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఈయన నన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అనని మొట్టమొదటిగా ఆ వ్యక్తి నమ్మాలి. అప్పుడు మాత్రమే స్వస్థత కలుగుతుంది. అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నా సరే ఒక నయమానుకు మాత్రమే స్వస్థత కలిగింది కదా. కాబట్టి వ్యాధిగ్రస్తులు అందరూ కూడాను స్వస్థత పొందుతారు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, నీవు స్వస్థత పడగొరుచున్నావా అని అని అడిగాడు. అడిగితే అతను ఏమన్నాడంటే, ప్రభువా నేను స్వస్థ పడగొరుచున్నాను, నాకు ఆ కోరిక ఉన్నది, నేను ఈ దుర్భరమైన స్థితిలో ఉండటానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, నాకు నా జీవితం చాలా బరువుగా ఉన్నది, నిష్ప్రయోజనకంగా ఉన్నది, గనుక నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నాకైతే ఆ కోరిక ఉన్నది, నేను బాగుపడాలి, నేను స్వస్థపడాలి, నేను నడవాలి, నేను ఈ లోకంలో ఈ కుంటివాడిగాను లేకపోతే అంగవైకల్యంతో నా జీవితం ఇక్కడే 38 సంవత్సరాల నుంచి వేస్ట్ అయిపోయింది నా లైఫ్, కానీ నేను ప్రయోజనకరంగా ఉండాలి, నా జీవితం అనేటువంటి ఈ క్యాండిల్ వెలగాలి, ఈ నక్షత్రం ఇక్కడే ఉండకూడదు, నేను నా జీవితాన్ని బాగు చేస్తే, నాకు శరీర స్వస్థతనిచ్చినట్లయితే నేను కూడాను ఈ లోకంలో ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తాను అని అని యేసు ప్రభువుకు తనకున్న బాధను చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తా ఉందంటే ప్రతివాడు కూడాను ఈ లోకంలో తన కొరకే జీవిస్తూ ఉన్నాడు, స్వార్థంతో బ్రతుకుతున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేయలేనటువంటి నిస్సహాయకుడుగా బ్రతుకుతున్నాడు. చూడండి, ఇక్కడ అనేక మంది కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఉన్నా సరే 38 సంవత్సరాల నుంచి ఈ కోనేటి ఒడ్డును పడి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరట.
ప్రతి ఒక్కరు కూడాను తాము స్వస్థత పొందుట కొరకై ఎదుటి వారిని దూసుకొని వారి మీద నడుచుకుంటూ వారిని నెట్టుకుంటూ వెళ్ళి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నేను స్వస్థత పొందాలి అనేటువంటి ఒక కాంపిటీషన్ తోటి వాళ్ళు ముందుకెళ్ళి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారే, కానీ ఈ వ్యక్తికి ఎవరు సహాయం చేయలేరంట. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, యాకోబు నిన్ను సృజించిన వాడనైనా యెహోవానైనా నేను నీతో చెప్పుచున్నాను. అదేంటంటే, నీవు నా సొత్తు, భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నీవు అగ్నిలో నడిచినా సరే నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అని బైబిల్ గొప్పగా వాగ్దానం చేస్తుంది. ఈ ప్రోగ్రాం చూసిన సహోదరి సహోదరుడా, నీవు కూడాను ఇలాంటి స్థితిలోనే ఉన్నావేమో, నిరాశ నిస్పృహత ఉన్నావేమో, ఎవరు నీకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నావేమో, యేసు ప్రభు ఇదిగో ఈ సమయంలో నీ వద్దకు వచ్చి అడుగుతున్నాడు, నేను నీకు సహాయం చేస్తాననే నమ్మకం నీకున్నదా, నేను నీ జీవితాన్ని బాగు చేస్తాననేటువంటి నమ్మకం నీకున్నదా, నమ్ముట నీవంతైతేనే నేను నీకు సహాయం చేయగలను, కానీ నీలో ఆ నమ్మక లేనప్పుడు నేనేం చేయలేను. మనం కూడా ఒక్కోసారి మనకు మనమే సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటాము. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను యేసు ప్రభు దగ్గరికి రావాలి. మొట్టమొదట మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. మనకు మనం సహాయం చేసుకునే స్థితిలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు మనకేం సహాయం చేయలేడు, కానీ మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నాకు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకాన్ని కూడగట్టుకొని ప్రభు వైపు మనం చూసినప్పుడు యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు అన్నాడు కదా, నీ పరుపు ఎత్తుకొని నీవు నడవమని చెప్పాడు. యేసు ప్రభు మాటలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని అతనిలోనికి ప్రవేశించినప్పుడు అతను కూడా లేచి నిలబడటానికి ప్రయత్నం చేశాడు. విశ్వాసం అనేటువంటిది క్రియారూపకం దాల్చకపోతే అది మృతమైనది అని పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. విశ్వాసం అనేటువంటిది ఒక అడుగు ముందుకు వేయటానికి మనల్ని ప్రేరేపించేదే విశ్వాసం. విశ్వాసం చనిపోయిందైతే అది విశ్వాసం అనబడదు. ఈ వ్యక్తిలో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తిలో అణగారిపోయినటువంటి ఆ యొక్క విశ్వాసానికి ఒకసారి జీవం వచ్చింది. యేసు ప్రభు మాటలో అతను పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి అతడు లేవటానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అతనిలో ఉన్నటువంటి దేవుని మాటలో ఉన్న శక్తి అతని శరీరంలోనికి వెళ్ళి అతన్ని నిలబడేటట్లుగా చేసింది. అంతమాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క శక్తి అతనిలోనికి ప్రవేశించింది కనుక అతడు లేచి తన పరుపును తాను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడనని బైబిల్ చెప్తా ఉన్నది. ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నీవు పడి ఉన్నావో, ఏ స్థితిలో నీ జీవితం సమాధిగా మారిపోయినదో, ఎక్కడ నీ జీవితంలో సాతానికి అధికారం ఇచ్చి నీ జీవితాన్ని దుర్భరం చేసుకున్నావో, ఈనాడు అనేక రకములైనటువంటి పాపములు మనిషి జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. త్రాగుడు అనేటువంటి పాపం, అలానే ధూమపానం, అలానే శారీరక లైంగిక పాపములు, మనిషి యొక్క తలంపులు మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. అందుకనే వారి జీవితాల్లో ఆనందాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. బైబిల్లో ఏమనందంటే, నీవు పేరుకు మాత్రము సజీవుడిగా ఉన్నావు, కానీ నీవు మాత్రం చనిపోయిన వాడివే. కొంతమంది పేర్లు, వారి పేర్లు చనిపోయినా కానీ వారి పేర్లు అక్కడక్కడ రాసే ఉంటాయి. ఈ యొక్క ఈ భవనాన్ని కట్టింది ఫలానా వాళ్ళు అని వారి పేరు ఉంటుంది, కానీ వారు మాత్రం ఉండరు. అనేక స్థలాల్లో మరి సత్రాలు కానీ లేకపోతే కొన్ని పుణ్యకార్యాలు చేసినటువంటి వారి పేర్లు అక్కడ వ్రాయబడి ఉంటాయి, కానీ మనుషులు ఉండరు. నిజానికి యేసుక్రీస్తులో ఎవరైతే తమ విశ్వాసాన్ని పెట్టుకోరో, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారి పేర్లు సజీవంగా ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియ నేస్తాం, నీవు కూడాను నీ పాపం అనేటువంటి ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నావేమో. అందుకే
ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు జీవాన్ని ఇవ్వటం కోసం సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఏ భేదము లేదు, అందరూ కూడాను దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని స్వీకరించక దూరంగా ఉన్నారు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు నీవు కేవలం నమ్మిక ఉంచుట ద్వారా, ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడనేటువంటి నమ్మిక ద్వారా నీలో కలిగేటువంటి ఆ ప్రేరణ, నీలో కలిగించేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది. ఈనాడు అనేక మంది ఈ మరణ ఛాయ లోయల్లో తిరుగుతూ ఉన్నారు. జీవితంలో దుఃఖానికి చోటిచ్చారు. అనేక మంది సాతానుకి వారి యొక్క జీవితంలో ఆధిపత్యాన్ని ఇచ్చారు. అందుకే మనిషి సంతోషంగా జీవించలేకపోతున్నాడు. నిజానికి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. ఈ వ్యక్తిని వెతుక్కుంటూ యూదులు పండుగ జరుపుకుంటున్నా సరే ఆ స్థలానికి వెళ్లకుండా ఈ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చి అతనికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అతడు వెళ్ళి దేవాలయంలో ప్రభువును ఆరాధించేవాడిగా ఉన్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణమైతే యేసుక్రీస్తునందు తాను ఉంచినటువంటి ఆ గొప్ప నమ్మిక ద్వారా అతడు జీవాన్ని పొందుకున్నాడు. నిత్య జీవానికి వారసుడయ్యాడు. సంతోష సమాధానాలతో జీవించే ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. బ్రదర్, నా జీవితంలో కూడాను ఇలాంటి మార్పు కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. నా జీవితం కూడాను దుర్భరమైపోయింది. నేను కూడాను బాగుపడాలి అనుకుంటున్నాను. నా జీవితం కూడాను మారాలి అని నేను కోరుకుంటున్నాను అని అని మీరు ఇష్టపడినట్లయితే, ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో మీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. నీవు కూడా నాతో సహకరించి ఏకీభవించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ జీవితంలో కూడా ఈ మేలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయటానికి నీవు ఈ లోకానికి వచ్చావు. చెరలో ఉన్నవారికి విడుదలను ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుని కుమారుడు. నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా మా జీవితాలు బాగవుతాయి. మా కుటుంబాలలో నీ వెలుగును నీవు ప్రసరింపచేస్తానంటున్నావు. ఇదిగో ఈ ప్రేక్షకులు, మా సహోదరి సహోదరులు, ఎవరైతే నా జీవితం బాగోలేదని, ఎంతమంది అయితే బాధలో ఉన్నారో అట్టి వారికి నీ సన్నిధిలో ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ స్పర్శ ద్వారా వారిలో నూతన జీవాన్ని ప్రారంభించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. వారికి ఉన్నటువంటి ప్రతి నిరాశ నిస్పృహ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. 38 సంవత్సరాల జీవితాన్ని ఒక్క క్షణంలో బాగు చేసినటువంటి గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదనని నమ్ముచు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా ప్రియ సహోదరి సహోదరుల జీవితాలలో ఒక నూతన వెలుగును, నూతన జీవాన్ని ప్రసాదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. డియర్ ఫ్రెండ్స్, జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఒక్క తలంపు, ఒక్క ఆశ మనలో ఉండి ఒక్క అడుగు ముందుకు వేస్తే జీవితాన్ని బాగు చేసే సృష్టికర్త అయిన యేసు ప్రభు మనకి ఎప్పుడూ సహాయం చేస్తాడు. మరలా ఇలాంటి విషయాలతో మరలా కలుసుకునేంతవరకు ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. తెలుసుకో మేలుకో సాగిపో.
తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో బుద్ధినములు రాక ముందే జ్ఞానముతో మసలుకో సోదరా. జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవిత పరమార్థం తెలుసుకో. నీ జీవిత పరమార్థం తెలుసుకో. యేసుక్రీస్తులో బలించుమా. యేసుక్రీస్తులో బలించుమా. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. తెలుసుకో పరిశుద్ధమైన జీవితము కోరుమా. వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధాత్మతో బలము నుండి. పరిశుద్ధ ఆత్మతో బలము నుండి. యేసు కొరకు సాక్షిగా మారుమా. యేసు కొరకు సాక్షిగా మారుమా. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. దుర్దినములు రాక ముందే జ్ఞానముతో మసలుకో సోదరా. రాజ్యములు లయమై పోవును. క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. ఈ లోక రాజ్యములు లయమై పోవును. క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. రాబో ఉగ్రతను చూడుమా. యేసునందు రక్షణను పొందుమా.
తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాక ముందే నానముతో మసలుకో సోదరా, దుర్దినములు రాక ముందే నానముతో మసలుకో సోదరా. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.